అప్పుడే మంత్రి గారు రాంబాబు గారు అలానే మా ఎంపీ కృష్ణదేవరాయలు గారు మాట్లాడారు. పల్నాడులో చాలా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇవాళ నాగార్జున సాగర్ కుడికాలం నీళ్ళు వచ్చిన తర్వాత రైతులు ఈరోజు పొలం పనుల్లో చాలా విస్తృతంగా పనులు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ ఉద్యోగాలు కానీ ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఒకేసారి కల్పించడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాతావరణాన్ని నుంచి కేవలం దృష్టి మరలించడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు విజిట్ చలో ఆత్మకూరు ప్రకటన చేశాడని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు గమనిస్తే ఈరోజు గత 5 సంవత్సరాల్లో పల్నాడులో దాదాపు 5 గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హత్య చేయడం జరిగింది. అదేవిధంగా 100లాది కేసులు ఫైల్ చేశారు. మరి గత 3 నెలల నుంచి ఎక్కడా కూడా హత్య లేదు. ఏదైనా చిన్న చెదురుమరు సంఘటనలు ఖచ్చితంగా ఉంటాయి గ్రామాల్లో. వాటిని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఏదో భూతత్వంలో చూపించే కార్యక్రమం చేస్తూ పల్నాడు వెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాడు తప్ప మరే కారణం కాదు. ఇవాళ వేదిక మీదే ఉన్నాడు టీజీవీ కృష్ణారెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్సీ, 72 సంవత్సరాలు వయసు ఆయనకి. ఆయన మీద రేప్ కేసు పెట్టించారు, 2 302 కేసులు పెట్టించారు, మర్డర్ కేసులు. ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టించారు. ఈ విధంగా శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకే రక్షణ లేకుండా చేసి 5 సంవత్సరాలు ఇప్పుడు మాట్లాడటం నిజంగా దెయ్యాలు వేదాలు తెలినట్టుంది చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా రండి చలో ఆత్మకూరు, మేమందరం కూడా వస్తాం, బాధితులను తీసుకొని వస్తాం. 5 సంవత్సరాల నుంచి గ్రామ బహిష్కరణ జరిగిన చాలామంది వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం. అయితే మా మనవి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు అక్కడ పోటీ చేసి ఓడిపోయి గతంలో 5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్న కోడెల శివప్రసాదరావు గారిని తీసుకురావాలి, అదేవిధంగా ఆయన కుమారుని కూడా తీసుకురావాలి మీ అంట, అదేవిధంగా ఎరపతినేని శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా మాచర్లో పోటీ చేసి ఓడిపోయిన అంజిరెడ్డిని. ఎందుకంటే వీళ్ళందరినీ తీసుకొస్తేనే అక్కడ వాస్తవాలేంటో బయటకు వస్తాయి. ఏదో మీరు అనంతపూర్ నుంచి పరిటాల సునీత గారిని, లేకపోతే కడప నుంచి ఇంకొకరిని, చిత్తూరు నుంచి ఇంకొకరిని, అట్లా కాదు. అక్కడ స్థానికంగా గత 5 సంవత్సరాల్లో పరిపాలన చేసిన వీళ్ళందరూ కూడా మీతో పాటు రావాలి. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఏం జరిగింది ఇవన్నీ కూడా అందరం చెప్పుకుంటాం. ఖచ్చితంగా మేము ముందే ఛాలెంజ్ ఇస్తున్నాం, రండి చంద్రబాబు నాయుడు గారు, ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని ఆత్మకూరు. మేము కూడా వస్తాం, ఒక వేదిక నిర్ణయించండి, చర్చ కూర్చుందాం, ఏం జరిగిందో మొత్తం విషయాలన్నీ చర్చిద్దాం. ఖచ్చితంగా ఎవరు ఏం చేశారో, 5 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, ఈ 3 నెలల్లో ఏం జరిగిందో ఖచ్చితంగా చర్చిద్దాం. దీనికి సవాలుగా తీసుకొని మీరు రావాలి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.